చెప్పనలే కాదు మాట మాట్లాడితే దానికి రాసమంటాడు నేను పైసలు ఆర్థిక మంత్రి పనిచేసిన తెలుసు దానికి రాసం 74,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రం 5 లక్షల కోట్లు చేరింది ఇలా రూపాయి ఆస్తి లేని కుటుంబంలో రికార్డు దగ్గర ఒక్కరేనే కుటుంబంలో కూలి పని చేసుకునే కుటుంబంలో కూడా ఒక అమ్మాయి అబ్బాయి పుడితే 1,25,000 అప్పుతో మొదలైతుంది ఆమె జీవితం నీకు తెలుసు తెలుసు ధనిక రాష్ట్రం కాదు రెండే ఒకటి సారమే డబ్బులు దండుకోవడం 10,700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే 45,000 కోట్ల ఆదాయం చేరింది తావిడి మీద భూములు అమ్ముకోడు తాతలు సంపాదించిన ఆస్తి మనవడు అమ్మకం తిన్నట్టుగా భూములు అమ్ముకోడు భూములు అమ్ముకొని సారా తాగిపించి పుస్తకాలు తాళం తెంపి లక్షల మంది యువకుల్ని సారకి బలి చేసి నాది ధనిక రాష్ట్రం అని చెప్పాడు ముఖ్యమంత్రి మీరే మొన్న కూడా మాట్లాడుతుంది బొంబాయి నగరానికంటే కూడా నా హైదరాబాద్ నగరంలో పర్కెప్ట్ ఇంకా ఎక్కువ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు కానీ ఒక్కటి మాత్రం సత్యం మొత్తం దేశంలో తాగే సీసాలు అమ్ముకుంటే వచ్చే ఆదాయంలో 1 స్టేట్ తెలంగాణ ఆస్తులు అమ్ముకొని ఆ బడ్జెట్లో పెట్టుకున్నటువంటి తొలి రాష్ట్రం తెలంగాణ గుర్తుపెట్టుకోండి అందరికంటే ఎక్కువ అబద్ధాలు చేసి అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే జీతాలు ఇవన్నీ పరిస్థితికొచ్చింది సకాలం జీతాలు ఏమి పరిస్థితికొచ్చింది ఉంటే ధనిక రాష్ట్రం అయితే ఆడబిడ్డలకి 4 ఏళ్ళు అవుతుంది వడ్డీ లేని రుణాలు ఇక 4,200 రూపీస్ బాగున్నారు పెన్షన్లు 2 నెలల ఉత్తర బేరం నడుస్తుంది జీతపత్యాలను వారానికి ఒక జిల్లాకి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇటుపోతున్నాం మనం ఏమవుతున్నాం మనం ఒకసారి ఆలోచించేమని కోరుతున్నా ఇవాళ ఎంత నీచం అంటే టీఆర్ఎస్ ఓటేకపోతే పెన్షన్ పోతుంది రైతు బంధు పోతుంది కళ్యాణలక్ష్మి పోతుంది గవర్నమెంట్ పరమైనటువంటి ఫెసిలిటీస్ రావు ఇది చెప్పచ్చు ఒక స్వయంగా మంత్రి చెప్తే ఎన్నికల కమిషన్ కాంప్లైంట్ చేస్తే 48 అవర్స్ తిరస్కరించింది దిస్ ఇస్ ఇన్సల్ట్ టు ద సిస్టమ్ ఒక మంత్రిగా ఒక ప్రభుత్వానికి ఎంత చెప్పబడు ఇది ఏ ఊరికైనా పోండి ఇవే చెప్తాను ఏ ఊరికైనా పో పెన్షన్లు వస్తా బిడ్డ పెన్షన్లు అమ్ముతాడు కదా అంటే మన పైసల్ని మన డబ్బుని వాళ్ళకి ఇచ్చి 45,000 కోట్ల రూపాయలు లిక్కర్ ఆదాయాన్ని రాష్ట్రానికి ఇస్తే 25,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇచ్చి ఆ 25,000 కోట్లతో ఓట్లు వేయించుకొని అధికారం చెలాయించుకొని నాకు ప్రజలు సంపూర్ణంగా మద్దతున్నారని చెప్పి ఒక రాచరిక వ్యవస్థ